శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధన సమృద్ధికి తగినటువంటి స్థానాలు వాస్తుశాస్త్రరీత్యా కూడా గ్రహించాలి ప్రతి ఒక్కరూ. ఎక్కడ పడితే అక్కడ ధనమేం రాదు. ధన సమృద్ధి కోసం మనం కూడా కృషి చేయాలి. మనం చేసేటువంటి పనికి తగిన సత్ఫలితం ధనయోగం సిద్ధింపజేసుకోవడానికి వాస్తుశాస్త్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు చెప్పారు. వాటిలో ముఖ్యంగా ఆ యొక్క దిశాదిశలను బట్టి నిర్ణయం చేసుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి స్థానం ఏది? కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? తమ కష్టార్జితమైనటువంటి ఐశ్వర్యం కూడాను వృద్ధి చెందాలని ప్రతి వ్యక్తి కూడాను కోరుకుంటారు కదండి. మరి సాధారణంగా ఇనపెట్టె, అల్మారా, క్యాష్ బాక్స్ మొదలైన వాటిలో తాము భద్రంగా దాచుకున్నటువంటి ధనం, నగలు వృద్ధి చెందాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశించటం సహజమే. అయితే ఈ యొక్క వస్తువుల్ని ఏ దిశలో పెట్టుకోవాలి, ఏ దిశలో పెట్టినట్టయితే వాస్తుశాస్త్రరీత్యా మీకు అనుగ్రహం కలుగుతుంది, వాస్తు పురుషుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడో తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట వాస్తుశాస్త్రరీత్యా. అందుకనే ఉత్తర దిశ అనేటువంటిది చాలా విశిష్టంగా మనకు పనిచేస్తుంది. ఉత్తర దిశలో డబ్బులు దాచుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. డబ్బు అలాగే నగలు ఇవన్నీ కూడాను ఉత్తర దిశలో దాచుకోవడం చాలా మంచిది. ఇంటికి ఉత్తరం వైపు గదిలో ఉంచుకోవాలనుకునేటువంటి విధి విధానం అన్నమాట. అంటే తప్పనిసరిగా దక్షిణం వైపు గోడకు అంచి ఉత్తరం వైపుకు తలుపు తెరుచుకునేటట్టుగా అమర్చేటువంటి విధి విధానంలో కూడాను డబ్బులు అమర్చుకోవచ్చు. కానీ వీరు వాని మాత్రం ఉత్తరపు గోడకి ఆనించకుండా దక్షిణం చూస్తూ పెట్టి మీరు బీరువా ఉంచుకోండి. అలాగే ఇక ఈశాన్య మూల, చాలామంది ఈశాన్య మూలలో కూడా డబ్బులు దాస్తూ ఉంటారు. తాము పూజ చేసేటువంటి మందిరం కింద, ఆ మందిరం కింద దాచిపెట్టుకుంటే బాగుంటుందిలే, అమ్మవారు చూసుకుంటుంది కదా అంతా అని చెప్పేసి ఇంట్లోని డబ్బులు కానివ్వండి, నగల్ని కానివ్వండి ఈశాన్య మూల కనుక ఉంచినట్లయితే ఆ ఇంటి యజమాని తెలివిగలవాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ధనాన్ని ఆభరణాలను ఉత్తర ఈశాన్యంలో ఉంచితే ఆ ఇంటి ఆడపిల్లల్లో ఒక కన్య, తూర్పు ఈశాన్యంలో ఉంచితే ఆ ఇంటి పుత్ర సంతానంలో ఒక పుత్రుడు తెలివిగలవాడవుతారు అని చెప్పేసి కూడా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. అంటే మీరు డబ్బులు ఈశాన్యంలో కూడాను దాచుకోవచ్చు అంటోంది ఈశాన్య మూల ప్రభావం. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు కదండి, ఐశ్వర్యకారకాయ నమః అని చెప్పేసి కదా మనం నిత్యం కూడా అభిషేకంలో కూడా ఆ యొక్క నమక చమక పారాయణాల్లో చేస్తూ అభిషేకం చేస్తూ ఉంటాం. అందుచేత ఈశాన్యాధిపతి ఈశ్వరుడు ఇక్కడ ఐశ్వర్యకారకుడు. అందుచేత ధనాన్ని మీకు వీలైతే ఈశాన్యంలో కూడాను దాచుకోవచ్చు అన్నమాట. అలాగే తూర్పు వైపున ధన సంపదలను, ఖజానాను పెట్టుకోవటం కూడాను చాలా శుభప్రదమే అని చెప్పేసి శాస్త్రం. అలా చేయటం వలన ఆస్తిపాస్తులు ఎక్కువగా పెంపొందుతాయి అంటుంది దిశాదిశల యొక్క ప్రభావరీత్య. అంతేకాకుండా ఆగ్నేయ మూల, ఇక ఆగ్నేయ మూలలో ధనాన్ని ఉంచడం వల్ల ఇంట్లో డబ్బులు మాత్రం తగ్గిపోతాయి. ఎప్పుడూ కూడాను ఆగ్నేయ మూలలో డబ్బులు దాచకూడదు. చాలామంది స్త్రీలు తమ యొక్క కోపుల పెట్టెలో డబ్బులు దాస్తూ ఉంటారు. ఇది ఆగ్నేయంలోనే కదండి వంటగది, అందుచేత అది చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలా పోపుల పెట్టెలో డబ్బులు దాయకూడదు, ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. పెద్దదానికి కూడా అక్కడ డబ్బులు ఉన్నాయి పట్టరా అని చెప్పేసి అడగాల్సి వస్తుంది. అందుచేత ఈ యొక్క ఆగ్నేయ మూలలో మాత్రం ధనాన్ని దాచటం వలన ఇంట్లో డబ్బులు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. ఇంటి యజమానికి వచ్చే ఆదాయం కూడా తగ్గి ఖర్చులు పెరిగి ఎక్కువగా అవసరాలు వస్తూ ఉంటాయని చెప్పేసి గ్రహించాల్సి ఉంటుంది. అలాగే దక్షిణ దిశ, ఈ దిశలో గనక ధనం వెండి బంగారు నగలను ఉంచినట్లయితే ఎటువంటి నష్టం జరగదు, కానీ వాటిలో చెప్పుకోదగ్గ పెరుగుదల మాత్రం ఉండదు. దక్షిణ వైపు ఎన్నైతే దాచామో ఆ నగలు అలాగే ఉంటాయి. మళ్ళీ మనం నగలు కొన్నాం, ఈ సంవత్సరం ఇంత సంపాదించాం అని చెప్పుకోవడానికి వీల్లేదు. నగలు కొనటం ఆపేస్తాం దక్షిణ దిశలో కనుక నగలు కనుక పెట్టినట్టయితే.
అది అక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే నైరుతి మూల, ఈ మూల కూడాను ధనాన్ని, విలువైన వస్తువులను, నగలను దాచుకోవటం వల్ల అవి చెక్కు చెదరకుండా ఉండటం మాత్రం ఖాయం, అవి మాత్రం ఎక్కడికి పోవు, అలాగే ఉంటాయి నైరుతి మూల. అయితే అవి దాచిపెట్టుకోవడంలో కొద్దిగా జాగరూకత వహించాల్సి ఉంటుంది. అంటే ఏంటన్నమాట, ఇష్టం వచ్చినప్పుడల్లా అది తీసేద్దాం, ఖర్చు పెడదాం అనిపిస్తుంటుంది. ఎక్కువ ఖర్చు చేయాలనే సంకల్ప సిద్ధి నైరుతి మూల డబ్బులు దాచినందువలన వస్తుంది. అందుకే నైరుతి మూల బీరువాలో డబ్బులు పెట్టకూడదని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. ఎక్కువగా ఉత్తర దిశ కుబేరస్థానం అండి, ఆ స్థానంలోనే పెట్టుకోండియా అని చెప్పేసి ఎక్కువ మంది చెబుతూ ఉంటారు. ఇక ఉత్తర దిక్కు అనేటువంటిది చాలా గొప్పది, ఇది ధనదేవతకి చాలా గొప్పది కదండి. మరి కుబేరస్థానం దాని రీత్యా ఉత్తర దిశకు అధిపతి కాబట్టి ధనాన్ని దాచుకోవటానికి అన్ని దిశల కన్నా కూడాను ఉత్తర దిక్కు శుభప్రదమైనదిగా మనకు పండితులు తెలియజేస్తున్నారు. అందుచేత ఉత్తర దిక్కులోనే ధనం దాచుకుందాం, అందరం కూడా ఐశ్వర్యయుక్తమైన జీవితాన్ని గడుపుదాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహమలంశంలో తెలుసుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు.